పంచాయతీ సర్పంచ్ల వ్యవస్థను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్కూళ్లలో స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని స్కూళ్ల విద్యార్థులకు ఆగస్టు 15 రాజ్యాంగ విలువ, స్థానిక సంస్థల పాలన వంటి అంశాలపై వ్యాసరచన, క్విజ్, డిబేట్, ఆటల పోటీలు నిర్వహించాలని పంచాయతీల సర్పంచ్లకు నిర్దేశించారు. పిల్లలకు చాక్లెట్లు అందించి పారిశుద్ధ్యంపై మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని పవన్ సూచించారు. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 60 రోజులు కావస్తుంది. నేను పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీ శాఖకు సంబంధించి చాలా రివ్యూలు చేశాం. రూరల్ వాటర్ సప్లై, రోడ్లకు సంబంధించి చాలా రిపోర్ట్స్లో తెలియజేస్తానే వచ్చాను. ఏ స్థాయిలో నిధులు సరిగ్గా పంపిణీ జరగలేదు, వచ్చినా దాన్ని దుర్వినియోగం జరిగినాయి. కుటుంబ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని చెప్పి చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే 3 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. 1, ఆగస్టు 15 ఈ జెండా పండుగకు సంబంధించి, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ, నిధులకు కానీ గ్రామ సర్పంచులు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా గ్రామ అంటే ఏ పనులు జరగాలి, ఆ పనులకి మనం మన గ్రామాల్లో ఏ పనులు జరగాలి, ఏ పనులకు మనం ఆ నిధులు కేటాయించాలి, ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో ఒకటే రోజున గ్రామసభ తీర్మానాలు జరగాలని కీలకంగా ఆదేశించడం అయినది. ఆ విధంగా ముందు ఒకటి చేస్తూ ఉన్నాం. 2, జల్ జీవన్ మిషన్ అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష, ఆశయం. అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది? ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం 4,000 కోట్లే ఖర్చు చేసింది. ఆ 4,000 కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది? నిజంగా నీటి సరఫరా అవుతుందా? ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చిందా కూడా, నాకు వాళ్ళు ఇచ్చే ఈ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే, పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ జేజే మిషన్ కింద పైప్ లైన్లు వేశారు, కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఆ ఇది లేదు, దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్లు వేసి వెళ్ళిపోయారు. అంటే దీని వెనక ఏమనిపించిందో, నిజంగా ఏదైనా వీళ్ళు డబ్బులు చేసుకోవడానికి పైప్ లైన్లు వేసి వదిలేశారన్నది ఆలోచన వచ్చి, దాని మీద ఏం ఆదేశించాం పంచాయతీరాజ్ శాఖ ఉన్నత అధికారులందరినీ ఏంటంటే, అసలు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని గ్రామాలకి పైప్ లైన్స్ బాగున్నాయి, నీటి సరఫరా స్థాయి ఎలా ఉంది, రోజుకి ఎన్నిసార్లు ఎన్ని లీటర్లు నీళ్ళు వస్తున్నాయి, అలాగే ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి ప్రతి అనేక దాదాపు ఒక 12 అంశాల మీద మేము సర్వే చేయమని ఆదేశించాం. గత ప్రభుత్వంలో తిరుమల నుంచి అరసవల్లి వరకు భూములు అన్యాక్రంతమయ్యాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజాగళం, యువగళంలో వచ్చిన వినతులను పరిష్కరిస్తామని తెలిపారు. సచివాలయంలో బ్లాక్ 2లో దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్లో పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు ఇచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం దేవాదాయ శాఖకు సంబంధించిన పలు దస్త్రాలను ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో తిరుమల నుంచి అరసవెల్లి వరకు భూములు అన్యాక్రంతమయ్యాయని ఆరోపించారు. ఎన్నికల హామీల మేరకు 50,000కు తక్కువ ఆదాయం ఉన్న దేవస్థానాలకు ధూపదీప నైవేద్యాలకు 10,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనికి సంబంధించి దేవాదాయ శాఖపై 32 కోట్ల అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు పరిపాలన ముందుకు సాగుతోంది. అందులో భాగమే భగవంతుని యొక్క ఆశీస్సులతో ఈ దేవాదాయ శాఖ ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రణాళికల మేరకు పనిచేస్తూ భక్తులకి, అలాగే భగవంతుని యొక్క ఆస్తులకు రక్షకులుగా భక్తులకు మరింత భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండే విధంగా పనిచేయడానికి మేము ఎప్పుడు
సంసిద్ధులుగా ఉంటామని చెప్పి చెప్పడం ఈరోజు నా మొదటి బాధ్యత, నా కర్తవ్యం. అలాగే మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వ పాలనలో తిరుమల నుండి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అరసవెల్లి వరకు దేవుడు ఆస్తులను కూడా వదలని పరిస్థితులు అనేకం మీడియాలో మీరే ప్రచురించారు, మీరే అందరికీ చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవాల్సిన అవసరం ఉన్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు మేము వచ్చినప్పటి నుంచి చిన్న వార్త వచ్చిన దాని మీద నివేదిక తీసుకుంటూ ఉన్నాం. ఆ నివేదిక ఆధారంగా అధికారులను సరిచేసుకుంటూ పాలనను ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మొదటి దర్శనార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమలకి వెళ్లినప్పుడు అక్కడే చెప్పారు, మీడియా సాక్షిగా, ప్రక్షాళన అనేటువంటిది ఈ యొక్క తిరుమల నుంచే నేను ప్రారంభిస్తున్నాను, తిరుమల నుంచే ఈ రాష్ట్ర పనితీరు అలాగే దేవాదాయ శాఖలో అన్ని విషయాలను కూడా ప్రక్షాళన చేసి దేవదేవుని యొక్క ఆశీస్సులతో ముందుకు పోతామని చెప్పి చెప్పడం జరిగింది. తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బాబు ఆదేశాలతో సెంట్రల్ డిజైన్ కమిషనర్ తో పాటు ఇంజనీరింగ్ డిజైన్స్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసి పంపామన్నారు. డ్యాం గేటు కొట్టుకుపోయినందున ప్రజలను అప్రమత్తం చేసేలా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చామన్నారు. కౌతాలం, కోసిగి మంత్రాలయం మరియు నందవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. 105 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం 33 గేట్లలో 19వ గేటు రాత్రి సుమారు 11 గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి మెను వెంటనే జలవనరుల శాఖ మంత్రి గారు నాతో, అదేవిధంగా మా కార్యదర్శి, మా ఏఎన్సి ఇంజనీరింగ్ అధికారులందరితో కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందులో భాగంగా పర్టికులర్గా ఏదైతే యొక్క గేట్స్ అమెరికాలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమనాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్టులో ఆ గేట్ల అమెరికాలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, ఆ కన్నమనాయుడు గారి యొక్క సారథ్యంలో ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈ ఎస్సీ ఈఈలు వీరందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెను వెంటనే ఆ కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల ఈ యొక్క గేట్కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు 30,000 క్యూసెక్ల నీరు వరకు కూడా ఆ యొక్క కొట్టుకుపోయిన గేట్ నుంచి కిందకి పోతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్క గేట్ నుంచే ఇంత నీరు పోతే మిగిలిన గేట్స్ కూడా ప్రెషర్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో, అదేవిధంగా మళ్ళీ కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో మరొక గేటుని ఏర్పాటు చేయాలి కాబట్టి నీటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో 90,000 క్యూసెక్ల నీరు వరకు కూడా క్రిందకి వదులుతున్నామని చెప్పేసి సంబంధిత ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ యొక్క కొట్టుకుపోయినటువంటి గేటు సైజు చూస్తే 60x20 అయితే అంత గేట్ని మనం ఇమీడియట్లీ స్టాప్ లాక్ గేట్గా మనం తయారు చేసి పెట్టలేము కాబట్టి దాన్ని ఇప్పుడు 60x4 అంటే 5 గేట్లుగా చేసి ఆ స్టాప్ లాక్ గేట్స్గా దాన్ని ఆల్టర్నేటివ్గా అరేంజ్ చేసి కంట్రోల్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రస్తుతానికి అంతగా, ఎందుకంటే ఏదైతే క్రింద ఈ ప్రాజెక్టుకి క్రింద ఉన్నటువంటి ఏదైతే కర్నూలు, కడప, అనంతపూర్ అంటే ఏదైతే హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్, కేసీ కెనాల్కి సంబంధించిన ఆయకట్లు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్లీ ఇప్పుడు అంత వాటర్ ఇబ్బంది అయితే ఉండదు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ అన్నారు. ఎన్నికల సమయంలో పాత బస్తీ వాసులకిచ్చిన హామీ మేరకు నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సుజనా ఫౌండేషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించారు.
అనంతరం విలేకరుల సమావేశంలో సుజనా మాట్లాడుతూ, విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. గత వైసీపీ పాలనలో ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ యువత భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. పరిశ్రమలు లేక ఉపాధి అవకాశాలు రాక నిరుద్యోగం భారీగా పెరిగిందన్నారు. జాబ్ మేళాకు 7,000 పైచిలుకు నిరుద్యోగులు హాజరయ్యారని, 1,680 మంది మొదటి విడతగా ఉద్యోగాలు పొందారని, మరో 2,400 మందిని మరికొద్ది రోజుల్లో నిర్వహించే రెండవ జాబితాలో నిర్వాహకులు ఎంపిక చేస్తారని తెలిపారు. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలకు సంబంధించిన ఉత్తర్వులు కాపీలను అందజేశారు. మోదీ కౌశల్ వికాస్ యోజన ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి జీవనోపాధిని మెరుగుపరుస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి సహకారంతో విజయవాడ పార్లమెంటు పరిధిలో అనేక కంపెనీలను తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పుకునే ధ్యేయంగా కృషి చేస్తామన్నారు. సుజనా ఫౌండేషన్ ద్వారా అనేక వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పించామని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ చింతపల్లి అజయ్, మోహన్ వంశీ, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యకులు అడ్డూరి శ్రీరామ్, జాతీయ కౌన్సిల్ ఉపాధ్యకులు గుడివాడ కృష్ణ కిషోర్, జనసేన నాయకులు శంకర్, పల్లంటి ఆదిబాబు పాల్గొన్నారు. ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టడం జరిగింది. సుమారుగా 7,000 మంది రిజిస్ట్రేషన్ అయ్యారు. అంటే విజయవాడ అంటే ఎన్టీఆర్ డిస్టిక్ట్, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కూడా చాలా మంది వచ్చినట్లుగా ఉన్నారు. నెంబర్ ఆఫ్ కంపెనీస్ 41 కంపెనీస్ పార్టిసిపేట్ చేసినాయి. మెయిన్గా ఈరోజు వాళ్ళు టార్గెట్ పెట్టింది ఏంటంటే నాన్ టెక్నికల్ వాళ్ళకని చెప్పి ప్రపోజ్ చేశారు. దాంట్లో రిజిస్ట్రేషన్స్ 4,800 మంది అయ్యారు. ఈరోజు ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్స్ 400 మందికి ఇచ్చారట. సెకండ్ రౌండ్లో ఒక 1280 మందికి వాళ్ళు అప్రూవల్స్ తీసుకొని, కన్సర్న్ హైయర్ అథారిటీస్ నుంచి అప్రూవల్స్ తీసుకొని నెక్స్ట్ ఆగస్ట్ 15 లోపల ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. అయితే ఈ జాబ్ మేళాలు ఈసారి ఫస్ట్ టైం కాబట్టి ఈ విధంగా పెట్టడం జరిగింది. ఇక నుంచి ఏంటంటే మా ఎమ్మెల్యే ఆఫీస్ నుండి సుజనా ఫౌండేషన్ వాళ్ళు ముందే సెలెక్ట్ చేసి వాళ్ళకి తగిన ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ కూడా చేపించి వాళ్ళని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి వీలుగా తర్ఫీదు ఇచ్చి కండక్ట్ చేద్దామని చెప్పి, every 3 months కూడా చేద్దామని చెప్పి ఐడియా ఉంది. నెక్స్ట్ ఇక్కడ పిల్లలందరూ కూడా, చుట్టుపక్కల పిల్లలందరూ కూడా ఏదో రకంగా ఉద్యోగాలకు వెళితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని చెప్పి నా ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని అది మరియు చిన్న తరహా పరిశ్రమలకు MSME, కాటేజ్ ఇండస్ట్రీస్ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. వాటికి కూడా చిన్న ట్రైనింగ్ ఇప్పించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి పెట్టింది ముద్రా లోన్స్ అని ఉన్నాయి. ముద్రా లోన్స్ ఉన్నాయి, తర్వాత చేతి వృత్తులకి విశ్వకర్మ యోజన అని ఇట్లా చాలా ఉన్నాయి. వాటికి కూడా చేసి ట్రైనింగ్ ఇచ్చి యంగ్స్ యువతని పూర్తిగా సొంత కాలం మీద నిలబడే విధంగా చేయాలనే దిశగా మొదలుపెట్టాం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్.